కాళ్ళు ఆమె కళ్ళను ఆపలేకపోయాయి. అవిటితనం ఆమెకు అడ్డుపడలేకపోయింది. ఒక్క కాలితోనే నెమలిలా నాట్యమాడి జనహృదయాలను గెలిచిన ఆ చంద్రముఖి సుధాచంద్రన్. సాయంత్రం అయితే చాలు మన ఇళ్లల్లో సందడి చేసే సీరియల్స్లో ఆమె ఓ గొప్ప ఆర్టిస్ట్. అలాంటి నటికి అంగవైకల్యం ఉందని గమనించామా? కనీసం నమ్మగలమా? ఆమె నటనలో నడవడికలో ఎప్పుడైనా ఆ ఎడబాటు కనిపించిందా? కనిపించదు. ఎందుకంటే ఆమె ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చినబోయింది. పేరుకేమో సరస్వతి, చదువులో నిండు సున్నా. చదువుకునుంటే క్రిందే ఉండిపోయేదానివి కాదు, పైకెక్కేదానివి. సుధాచంద్రన్ ఒక భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. సెప్టెంబర్ 21, 1964 కేరళలోని కన్నూర్లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారమె. ముంబైలో చదువు పూర్తి చేసుకుని జూన్ 5, 1981 ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్రకు వెళుతుండగా త్రీచి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఎంతలా అంటే వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు. 2 వారాల తర్వాత ఆమె మద్రాసు వచ్చి అక్కడి వైద్యులను సంప్రదించగా వారు గాయం కారణంగా ఆమె కాలు తొలగించాలని చెప్పారు. ఒక్కసారిగా అంతా చీకటైపోయింది. ఆమెకు ఒక కాలు తొలగించారు. తరువాత జైపూర్ కాలును కృత్రిమంగా అమర్చారు. చూడచక్కని అందం ఆమె సొంతం, నాట్యం ఆమెకు ప్రాణం. కానీ కాలు కదపలేని స్థితి తెచ్చిపెట్టాడా భగవంతుడు. అయినా సరే కుంగిపోలేదు. విశ్వాసంతో కృషి చేసి ఆ కృత్రిమ కాలుతోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు. ఆ నాట్య మయూరికి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల నుంచి ఆహ్వానాలు లభించాయి. అనేక అవార్డులు గౌరవాలు క్యూ కట్టాయి. కేవలం భారతదేశంలోనే కాదు, ఐరోపా, కెనడా మరియు మధ్య తూర్పు దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు సుధాచంద్రన్. ఇది నా ప్రియ నర్తన వేళ, కుదిలేనిది జీవన హేళ. ఆ తర్వాత కాలంలో ఆమె సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ప్రవేశించారు. ఆమెకు ప్రమాదం జరిగిన తర్వాత అంతకు ముందు కంటే ఎక్కువ కష్టపడ్డారు. కృత్రిమ కాలు బాధిస్తున్నా పట్టు వదల్లేదు. శారీరక బాధ ఆమె మానసిక స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. అందుకే యాక్సిడెంట్ తర్వాత తనకు ఎంతో గుర్తింపు లభించింది. హిందీ, మలయాళం, తమిళ భాషల్లో 50కి పైగా సీరియల్స్లో అద్భుత నటనను ప్రదర్శించారామె. తెలుగులో నంబర్1 కోడలు సీరియల్లో వాగ్దేవి క్యారెక్టర్లో ఆమె నటన అద్భుతం. అంతేకాదు, ద గ్రేట్ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు కూడా ఆమె సొంతమైంది. సుధాచంద్రన్ తన జీవితాన్ని ఎంతోమందికి ఓ స్ఫూర్తి నింపే పాఠంలా మలచి సక్సెస్ఫుల్గా సంతోషంగా జీవిస్తున్నారు. థ్యాంక్ యూ సుధాచంద్రన్.